ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభం నుండి పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని పాతాళం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చట చూచితిని ఆ దేవదూత ఆది సర్పమును అనగా అపవాది అని సాతాను అని ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరముల వారిని బంధించి పాతాళములో అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచి పర్యంతము ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మటవాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఇది ఇంకా జరుగుతుంది అనుకోకండి, జరిగిపోయింది. ఇది మొట్టమొదట మీరు ఏం ఆలోచించాలంటే ఇది జరిగిపోయింది. మొట్టమొదట పరలోకంలో యుద్ధం జరిగింది. ప్రకటన 12:7 నుండి అంతట పరలోకమందు యుద్ధము జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని కనుక అది సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో పడద్రోయబడి సాతాను దూతలకి దేవుని దూతలకి యుద్ధం జరగగానే వాటిని ఇక పరలోకంలో ఉంచడం అంత మంచిది కదా. ఎందుకంటే చేదైన వేరు ఏవైనా ఉంటే దాన్ని వెంటనే తీసిపడేయమన్నాడు దేవుడు. దేవుడు చెప్పిన మాటలాగే అది దేవుని క్యారెక్టరు, దేవుని మనస్సు. అది దేవుని నిర్ణయం అలా ఉంటుంది, కట్ చేసినట్టుగా ఉంటుంది. కన్సిడరేషను మొదటి తప్పు అయింది, రెండో తప్పు అయింది, మూడో తప్పు అయింది, ఇలాంటివన్నీ ఆయన ఇష్టపడ్డు. దేవుని మనస్సు చెప్తున్నాను మీకు. మన దేవుని మనస్సు మీకు తెలియాలి. ఎందుకంటే మన కన్న తండ్రి మనస్సు ఏంటో మనకు తెలిస్తేనే అతని మనస్సుకు అనుకూలంగా మనం జీవిస్తాం. అదే నా ఒపీనియన్. కన్న తండ్రి మనస్సుకి నచ్చినట్టుగా మనం బ్రతకాలి. కనుక అతని మనసులో ఏమున్నాయి అని ఆలోచిస్తే ఆయన మనసులో చెడు జరిగిన తర్వాత ఆ చెడుని తన దగ్గర ఉంచుకోవటానికి ఆయనకి ఇష్టం లేదు. అదేవిధంగా ద్రాక్షావల్లి గురించి ఉపమానం చెప్తాడు ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనంలో ఏమంటున్నాడు? నాలో ఫలింపని అంటే ద్రాక్షావల్లి గురించి. ద్రాక్ష తీగలు, ద్రాక్ష పొద పందిరి, ఆ తీగలు అలాగ వెళ్ళిపోతాయి. ద్రాక్షకాయలు కాస్తాయి, ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి భద్రపరచును, ఒక ప్రక్కనుంచును. అదేం లేదు, పారవేయును. ఏదైతే ఫలిస్తుంటుందో అవి మరీ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. చెడిపోయినది ఏదైనా ఉందనుకోండి ఆ ద్రాక్షవల్లిలో, ఆ పొదలో, ఆ పాదులో. ఏమంటే మనం అలాగే కదంటే పాదులు, గుమ్మడి పాదు, తర్వాత బెండకాయ పాదు, బీరకాయ పాదు, ఆనపకాయ పాదు. ఆ తీగలో 1, 2, 3 ఎన్నైనా పుట్టకాయలు, ఆనపకాయలు కానివ్వండి, చిక్కుడుకాయలు కానివ్వండి, ఆ తీగే డ్యామేజ్ అయింది అనుకోండి ఆ తీగని తీసేమన్నాడు. తీసేస్తే
ఆ తీగకు వెళ్ళవలసినటువంటి ఆహారం భూమిలోని సారం ఆ తీగకు వెళ్లకుండా మిగిలిన తీగలకి స్వసర్దుకుంటాయి లేకపోతే వీటితో పాటు అది కూడా చక్కగా తీసుకుంటూ ఉంటుంది ఏంటి సారాన్ని నేల సారాన్ని కానీ మిగతా తీగలన్నీ ఫలిస్తున్నాయి కాయలతో ఇదేమో ఫలించదు అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏమంటున్నాడు అక్కడ నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ ఏం తీగ అయితే చక్కగా ఫలిస్తుంటదో మరి ఎక్కువగా ఫలింప మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగ పనికిరాని ఈ తీగను చెడిపోయిన ఈ తీగను తీసివేయను తీసివేయను ఇది దేవుని మనసు దేవుని మనసు ఏదో అడిగి తెలుసుకుందాం దేవుడు చెబుతాడు అని మీరు అనుకోకండి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని మనసు నిక్షిప్తమై ఉంది బైబిల్లో భద్రపరచబడింది ఆ సీక్రెట్స్ అన్నీ అంటే మీకు తెలియనంత కాలం సీక్రెట్ నేను చదివితే నేను ఆ సీక్రెట్ని తెలుసుకుంటాను నేను తెలుసుకున్న సీక్రెట్ని మీకు చెప్తాను అర్థమైంది కదా నేను చదువుకున్నాను ఆ తీగ గురించి ఈ సీక్రెట్ తెలుసుకున్నాను ఇది మీకు చెప్తున్నాను ఇది మీరు మర్చిపోయారు అనుకోండి మళ్ళా నేను ఎప్పుడో చెప్తాను ఈ పాఠం కనుక దేవుని మనస్సు మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఇవి మంచి పాఠాలు మంచి ఆలోచన దేవుని మనస్సులోకి వెళ్ళటం అనేది మన భవిష్యత్తుకు మంచిది మన బ్రతుకు జీవితానికి చాలా మంచిది యుద్ధం జరిగింది పరలోకంలో యుద్ధం జరగగానే ఆ గడ సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ అంటే తిరగబడ్డాయి పరలోక సైన్యాల మీద దేవుని మీద తిరగబడ్డాయి సాతాను తిరగబడ్డాడు దాని క్యారెక్టర్ తెలుసుకున్నాడు దేవుడు తిరుగుబాటు దీనికి ఉంది కనుక దేవుని మీద తిరుగుబాటు చేసింది కనుక ఏం చేశాడు దేవుడు పరలోకంలో ఉండకుండా పడదాశారు పరలోకంలో ఉంటే ఏమన్నా నష్టమా ఎందుకు లేదు దేవుని దూతల సైన్యాలు ఉన్నాయి కోట్ల సైన్యాలు దేవుని దూతలు ఉన్నాయి పరలోకంలో మరి అదే కదా యుద్ధం చేసే వీటి సైన్యాలతో మరి వాళ్ళలో ఏదైనా లేనిపోయిన మాటలన్నీ చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అందులో ఎవడో ఒకటి సాతాన్ అయితే అందుకే దేవుడు తీసేయమన్నాడు తోసేయి ఎక్కడికి తోసాడట అది భూమి మీదకి పడద్రోయబడి దాని దూతలు కూడా దానితోనే దానితో కలిసి దేవుని సైన్యాలతో యుద్ధం చేసిన దెయ్యం సైన్యాలను కూడా తగిలే తోసేసాడు కిందకి పరలోకమందు వారికి స్థలము లేకుండా చేశాడు ఇదేంటిది ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా అంటారు సంఘాన్ని ఇప్పుడు మీరున్నారా ఇది ఇదేమనుకుంటున్నారు పరలోక రాజ్యానికి ప్రతిబింబం అంటే సూర్యుడి నుంచి ఎండ వస్తుంటుంది అద్దాన్ని మన ఇంట్లో పెట్టామనుకోండి సూర్యుడు వెలుగు పెడుతుంది మన అద్దం మీద మన అద్దం నుంచి ఇంట్లోకి పెట్టామనుకోండి చక్కగా ఇంట్లో చక్కగా తెల్లగా పడుతుంది దాన్నే ప్రతిబింబం అంటారు అంటే చదువుకోలేని వాళ్ళకి ప్రతిబింబం అంటే అర్థం కాదు కదా సూర్యుని వెలుగు మన అద్దం మీదకి రాగానే అది రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవగానే మన చీకటి గదిలో పెట్టామనుకోండి మంచి వెలుగు చక్కగా పడుతుంది అద్దం సైజులో పడుతుంది పెద్దదిగా దాని పేరు ప్రతిబింబం ఆ వెలుగుకి ఇది ప్రతిబింబం సూర్యుని వెలుగుకి ఇది ప్రతిబింబం పరలోక రాజ్యానికి సంఘం ప్రతిబింబం ఏమనుకున్నారు సంఘాన్ని
అందుకే అంటాను రాకుండా పోకండి, వచ్చి వినకుండా పోకండి, విని మర్చిపోకుండా పోకండి. ఆలోచించండి, బాగా ఆలోచించండి అంటే. ఎందుకంటే వారానికి ఒకసారి పిల్లలు పాఠాలు చెప్తున్నారు, ప్రతిరోజు మన యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్నారు మన పిల్లలు, వినాలి. కనుక దేవుని మనస్సులో ఉన్న సీక్రెట్, చెడు జరిగితే మాత్రం దరిదాపుల్లో ఉంచడు. ఎక్కడ పరలోకం, ఎక్కడ భూలోకం, ఆకాశ మహాకాశాలు పట్టని లోకాలలో ఉన్న తండ్రి తన లోకంలో చీడ పురుగు ఒక్కటి కూడా ఉండకూడదు. పెద్దలు అంటారు బిందెడు పాళ్ళలో ఒక విషపు చుక్క పడితే చాలు పాలన్నీ విరిగిపోతాయి. బిందెడు పాళ్ళలో ఒక విషపు చుక్క పడితే చాలు పాలన్నీ విరిగిపోతాయి, పాడైపోతాయి, ప్రమాదం. అవి ఎవరైనా టచ్ చేస్తే తీసుకున్న చచ్చిపోతారు. అందుకే ఆకాశ మహాకాశాలలో ఉన్న అతని సైన్య సమూహాల్లో ఎక్కడ అది చేరకుండా దానిని క్రిందనున్న భూలోకానికి తోసేశాడు. రాగానే ఎందుకు అది భూలోకానికి వచ్చింది, ఎందుకు భూలోకానికి వచ్చిందో చదువు నాయన, 12:12 ప్రకటన గ్రంథం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, మీరు సంతోషించండరా, పీడ విరుగడైపోయింది మీకు, పీడ విరగడైపోయింది, వెళ్ళిపోయింది. ఇందుకే కష్టాలు ఎవరికి వచ్చాయి, భూమి సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని మూడంతల నీరు ఒకంతు భూమి ఉన్న ఈ భూలోకానికి వచ్చి అపవాది తనకు సమయము కొంచెమేనని ఎరిగి బహుక్రోధము గలవాడై మీ దగ్గర మీ మీదికి రాబోతున్న దేవుని పిల్లలైన మానవాళిని నాశనము చేయటానికి మీ దగ్గరికి వచ్చేసింది. దేవుడితో యుద్ధం చేయలేక ఓడిపోయింది, దేవుని మీద కక్ష తీర్చుకోలేక ఆ కక్షను తన పిల్లలైన మనలో ప్రవేశించి మనలను సర్వనాశనం చేయటానికి వచ్చేసింది భూలోకానికి. అప్పటికే అర్థమైందండి, అంటే మనుష్యులు కావాలి దానికి. తొందరగా దొరికిపోయే వాళ్ళు ఎవరు, దేవుని సైన్యాల్లో దేవదూత కూడా దొరకదు, ఒక్క దేవదూత కూడా దొరకదు, అంత గొప్ప దేవదూతలు అవి. అలాంటి దూతలు రక్షణయను స్వాస్యము పొంది దేవుని పిల్లలైన మనకు పరిచారం చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలవి, అవి సేవకులైన ఆత్మలు. సేవకులైన ఆత్మలు మనకెంత మహాబలపరాక్రమవంతులు, సాతానుని కిందికి తోసిన వారు వాళ్ళంతా. అర్థమవుతుందండి మీకు, ఏదో ప్రకటన గ్రంథం కష్టంగా ఉంటుంది అంటారు, ఎవరి మాటలు నమ్మకండి, చాలా ఈజీ అది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే చక్కగా అర్థమైపోతుంది. కిందకు వచ్చింది మన దగ్గరికి, ఈళ్ళనేసిద్దాం, అప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దాం. నన్ను ఇంత దూరం తోసేశాడు, ఇంత దూరం తోసేసి చాలా తప్పు చేశాడు దేవుడు. ఎలాగంటారండి, చాలా తప్పు చేశాడు దేవుడు, తన ప్రజలున్న దగ్గరికి మనల్ని పంపాడు అనుకుంది. దేవుడు తెలివితక్కువడు కాదు, తన పిల్లలు గొప్పవారు కావాలని, పరలోకంలో ఉన్న దేవదూతల సైన్యాలే సాతానుడు జయిస్తే భూలోకంలో ఉన్న తండ్రికే పుట్టిన దేవుని పిల్లలమైన మనము సాతాను జయించలేమా, అది దేవుని పట్టుదల. అర్థమైంది లేదా మీకు, నా దగ్గరున్న పరలోకంలో ఉన్న దేవదూత కోట్లాది దేవదూతలే సాతానును జయించి క్రింది లోకానికి తోసిస్తే ఈ దేవదూతలు
నా పిల్లలైన వారికి పరిచారం చేయటానికి పంపే సేవకులైన ఆత్మలు ఇవన్నీ వీళ్ళని ఎస్కార్ట్గా పెడతాను అక్కడ అనుకున్నాడు దేవుడు. కానీ సాతాను చాలా తెలివిగా మన దగ్గరికి వచ్చింది. అలా పంపించిన తర్వాత దేవుడు 1000 సంవత్సరాల్లో దాన్ని అంటే తోసేసాడని ఉంది కదా, ఆ తోసేసాడన్న దానికి ఆ కాలంలో 1000 ఏండ్లు దాన్ని భద్రం చేశాడు, వేసేసాడు లోపల బంధించాడు. ఏమైనా 20వ అధ్యాయం 2వ వచనం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి ఆ 1000 అగాధం అంటే పాతాళం, అగాధం అంటే పాతాళం, పాతాళంలో పడవేసి 1000 సంవత్సరములు గడిచే వరకు జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసేసింది. దానికి ముద్ర వేసెను. ఇంకెవ్వరిని, ఇటు దూత జనాంగాన్ని కానీ ఇంకప్పటికి ఇంకా మానవ జనాంగం భూమి మీదకి రాలేదు. ఆదాం గారు ఇంకా పుట్టలేదు, భూమి మీద దేవుడు చేయలేదు. ప్రకృతిని తయారు చేసి ఫ్రెష్గా ఉంచాడు. అది ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాలి. బంధించి భద్రం చేయడం అంటే ఇంకొకసారి ఉంది, ఇంకొకసారి వేస్తాడు లోపల. అది మనకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం కనబడుతుంది. ఇది 2వ మరణము, ఇవి వెళ్ళిపోతాయి, ఇక ఈ భూమి మీదకి రావు, పరలోకానికి వెళ్ళవు, శాశ్వతంగా వాళ్ళు వాటిని అందులో పడేస్తాడు దేవుడు అని ఉంటుంది. 21వ అధ్యాయం 8వ వచనం, 21:8 ప్రకటన 21:8, పిరికివారు అవిశ్వాసులు మాంత్రికులు విగ్రహారాధకులు వ్యభిచారులు అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము, ఇందులో పడేస్తాడు తీసుకొచ్చి. అప్పుడు దానికి ఒత్తులొత్తుతాం కదా మనం, దానికి లొంగిపోయి దాని మాటలు విని మన జీవితాలు పాడు చేసేసుకొని మన కుటుంబాలను పాడు చేసుకొని దేవుని మాటలు వినక నిర్లక్ష్యపడతాం. దాని మాటలు విని కదా పాడైపోతాం మనం అంతా. ఎవరని మునుగుదునని వెదకుచూ తిరుగుతున్నాడు, ఎందుకంటే తనకు కాలము కొంచెమేనని తెలుసుకొని. ఎక్కడుంది చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయం, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి దీన్ని, 8వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారుగా మెలకువగా ఉండండి, పిల్లలందరూ మెలకువగా భూమి మీద ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. తనకు కాలము సమయము, తన సమయము తన కాలము సమయము కొంచెమేనని తెలుసుకొని. బహుక్రోధము గలవాడే, సమయం కొంచెమే ఉందా? 20వ అధ్యాయంలో ప్రకటన 12 ఇందాక చదివామా, ప్రకటన 12:12 అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చాడు. అంటే విడిచిపెట్టబడిన తరువాత భూమి మీద ఉన్న దేవుని పిల్లల దగ్గరికి, ఆదాం దగ్గరికి వచ్చారు. అది అవ్వ దగ్గరికి రావడం, పండు తినిపించడం, బాగా అర్థం చేసుకోండి. పండు ఎప్పుడు తినిపించాడు? వచ్చి విడిచిపెట్టాడు దేవుడు. 20వ అధ్యాయంలో పెద్ద తాళపు చెవులు, అగాధపు తాళపు చెవులు దాన్ని అందులో ఇస్తాడు. యుద్ధం అయిన తర్వాత దాన్ని అందులో వేసిన కొంతకాలం తర్వాత దాన్ని విడిచిపెట్టాడు. భూమి మీద మానవాళి పుట్టిన తర్వాత, ఆదామనే మొదటి మానవుడు చేయబడిన వెంటనే దాన్ని విడిచిపెట్టాడు. వెళ్ళరా, ఇప్పుడు ఏం చేసుకుంటావు, వచ్చాయి నా పిల్లల్ని. ప్రతి తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా, ఏమండి మీ అబ్బాయి చాలా గొడవ చేస్తున్నాడు అండి అంటే, మా పిల్లలు అలాంటి వాళ్ళు కారండి అని ప్రతి తల్లిదండ్రులు అంటారు అబద్ధంగా. అది అవునో కాదో మీరు చెప్పండి. ఏమండి మీ పిల్లలు చాలా గొడవ, నా పిల్లలు అలాంటి వాళ్ళు కారండి,
ఏమండి మీ పిల్లవాడు ఇలా పిల్లవాడిని కొట్టాడు, అబ్బవాడు ఎవరిని కొట్టడండి, ఏంటి డైరెక్టే. దేవుడు కూడా తన పిల్లల మీద పిచ్చి కదా, నా పిల్లలు దొరికిపోతారా దొరకరా చూడాలి, వాళ్ళ పట్టుదల చూడాలి, వాళ్ళ ఏకాగ్రత చూడాలి. కనీసం పరలోకంలో ఉన్నాళ్ళకి పరిచారం చేసే దేవదూతలే, మహామహులై వీరాది వీరులై వీర సైన్యమై సాతాను సమూహాలను అపజయం ఏంటంటే చూపించే వాళ్ళకి పరలోకంలో యుద్ధం చేసి ఓడించి తన్ని తోసేశారు. మనకు సేవలు చేసే ఆత్మలే, పరిచారకులైన ఆత్మలైన దేవదూతలే సాతాన్ని తరిమి కొడితే దేవుని గర్భవాసమునుడు వచ్చిన పిల్లలు, వారసులు, దేవుని సొత్తైన ప్రజలు వీళ్ళెంత గొప్పగా యుద్ధం చేస్తారో అని దేవుడు అనుకోకూడదా? నా పిల్లలు ఎంత బాగా యుద్ధం చేస్తారో, నా పిల్లలు ఎంత బాగా జయిస్తారో అని అనుకోకూడదా? అనుకుంటాడండి ప్రతి తండ్రి నా పిల్లవాడు గొప్పవాడు కావాలని. కానీ దేవునికి తలవంపులు తెచ్చాం, అందరినీ వేసేసిందండి, సగం మందిని కాదు. ఏటి 400 కోట్ల మంది క్రైస్తవులు అంటే, క్రైస్తవులు అంతే అంటే యేసుని నమ్మారు, ఫాలో అవరు, యేసును నమ్మారు ఫాలో అవరు. మీరు ఫాలో అవ్వకపోతే మీరు అలాంటి వాళ్ళే, నమ్మిన వారే తప్ప చేసేవాళ్ళు కారు, జీవించేవాళ్ళు కారు. నమ్మిన వాళ్ళు జీవించాలి, నమ్మిన వాళ్ళు జీవించాలి. నమ్మిన వాళ్ళం అని చెప్పుకుంటే కుదరదు, అలా నమ్మిన వాళ్ళే 400 కోట్ల మంది క్రైస్తవులని మనం అనుకుంటే, ఇంతకీ ఎంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే మీరు చెప్పండర్రా, మీరు చెప్పండి. పోను మనమైనా నమ్మిన వాళ్ళమైనా పోను మిగతా వాళ్ళందరికీ తెలియదు. మన పిల్లలు మెసేజ్లు వింటున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఏమండి మరి అన్నిట్లో చూస్తున్నారు. ఇప్పుడు మనమన్నీ కూడా నట్టు పెడుతున్నారు, వాన్ చేసుకోమన్నారు, పాఠాలు చెప్తున్నారు, మీరు చూస్తుంటారు సెల్లలో ఎంతమంది వింటున్నారో గూగుల్లోను. వాళ్ళందరూ విన్నవాళ్ళ నమ్మిన వాళ్ళ, విన్నవాళ్ళు వేరు నమ్మిన వాళ్ళు వేరు. విన్నంత మాత్రంలో క్రైస్తవులు కాదు, నమ్మి జీవించిన వాళ్ళు క్రైస్తవులు. 400 కోట్ల మంది ప్రపంచ క్రైస్తవ జనాభా, ఇందులో ఎంతమంది దేవుణ్ణి నమ్మినవారు, నమ్మి జరిగించేవారు దేవుని పని. ఎంతో ఆశతో పిలిపించి వెళ్ళు, దాన్ని విడిచిపెట్టు. బంధించాం కదా దాన్ని, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత దాన్ని వెళ్ళి కారాగారంలో వేసేసాం. శత్రువు దొరికిపోతే ఏం చేస్తాడండి రాజు? ఆ రాజుని తీసి చంపేనా చంపేస్తాడు, ఆ రాజుని ఆ సేనాధిపతులు తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో వాళ్ళ కోటలో వాళ్ళ కారాగారంలో వేసి జైల్లో తాళాలు వేస్తాడు ఓడిపోయిన వారిని. దేవుడు అదే చేశాడు. ఏం చేశాడు? పెద్ద సంకెళ్ళను చేతబట్టుకుని పాతాళం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకమునుడు దిగవచ్చుడు చూచేతను అతడు ఆది సర్పమనగా అపవాది సాతానను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి పాతాళములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచిపోయేంతము ఇక జనములను మోసపరచకుండానట్లు పాతాళమును మూసి దానికి ముద్ర వేసెను. ఆ పెమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. ఎప్పుడైతే లోనబడేశాడో తాళం వేసేసాడు. తాళం వేసిన తర్వాత సృష్టి కార్యక్రమం జరిగింది, జరిగిపోయింది. అప్పుడు సృష్టి కార్యక్రమం జరిగిపోయింది. ఇక మానవుడు దించుతాడు అందులో. దేవుడే వచ్చి తన స్వరూపం అందు నరుణ్ణి చేసుకోవాలి, తన సొంత చేతులతో చేయాలి. చేశాడు. ఆదాం వచ్చాడు, ఆదాం నిద్రపుచ్చాడు, అవ్వం తీశాడు, ఇద్దరికి చెప్పాడు, అదిగో ఈ తోట చెట్ల ఫలములో దేనినైనా నిరభ్యంతరంగా మీరు తినవచ్చు, కానీ ఆ తోట మధ్యన ఉన్న మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలము తినకండి, తింటే చస్తారు. చెప్పాడు కదా, సీక్రెట్ ఏం కాదు కదా, తింటే చచ్చిపోతారు. ఇప్పుడు కరెంటు వైర్లు ఉన్నాయి, చూస్తే చచ్చిపోవు, తాగితే చచ్చిపోతాం. కరెంటు వైర్ని మనం చూడండి, హై వోల్టేజ్ వైర్లు ఉంటాయి, పెద్ద పెద్ద కొండల మీద లేచుకెళ్తారు.
దాని కింద సెల్లా అని చెప్తేనే చచ్చిపోయారు వార్తల్లో పెద్ద లైన్లో. మన వైర్లు చూస్తే మన ఇంటి ముందు నుంచి వెళ్తున్నాయి, చూస్తే ఏమవ్వు, పొరపాటున వాడిని ముట్టుకున్నావా చచ్చిపోతాం. ఏ అంత భయం, మనం ముట్టాం ఎప్పుడైనా వైర్లు? మీరు కరెంట్ ఉన్నప్పుడు వైర్లు ముట్టుకునే వాళ్ళు చేయలేస్తండి? ఏ కరెంట్ అనుకున్నారా? పెద్ద కరెంటు హై వోల్టేజ్ వైర్స్ ముట్టుకోలేరు. కానీ ముట్టుకుంటే చచ్చిపోతారని మీకు తెలుసా? చెప్పండి, తెలుసా? ముట్టుకుంటే కరెంటు వైర్లు ముట్టుకుంటే చచ్చిపోతామని మీకు తెలుసా? తెలుసు. పండు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడా? చెప్పాడు. ఎందుకు తిన్నది మన అవ్వ, మన అమ్మ, మన ఆది తల్లి? దేవుడు ఈడవెందుకు, పండు తినిపించడం ఎందుకు? ఇవన్నీ సన్నాస మాటలు, బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు అవన్నీ తెలియాలి. లిఫ్ట్ ఉంది, పిల్లల్ని లిఫ్ట్ దగ్గర విడిచిపెట్టకండి, అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అది. ఎంతోమంది లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఆడుకొని పిల్లలు నలిగిపోయి చచ్చిపోయారు. కొన్ని కొన్ని ప్రమాదకరమైన స్థలాలకు వెళ్ళకూడదు, అందుకే స్తంభం దగ్గర పెడతారు. హై వోల్టేజ్ డేంజర్, ఎర్రది ఎర్రబోర్డు, మానవ తలకాయ, రెండు దుమ్ములు పట్టుకుంటే ఇలాగ అయిపోతారని. మన కరెంటుది ఉంది, మన ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారు, దయచేసి అండి దీన్ని గడిపెట్టండి, లోపలికి ఎవరు వెళ్ళకండి అని. ఎందుకంటే కరెంటు ప్రమాదం. ఈ పండు తింటే ప్రమాదం అని చెప్పాడు కదా, చెప్పిన తర్వాత కూడా మహాతల్లి ఏమా ఇలాగని ఇలా ఎరగట్టాలి మన వేళ్ళు. తల్లి, ఆది తల్లి, కొంప ముంచింది తల్లి, పోని తల్లి ఏదో చేసింది, తండ్రికైనా బుద్ధి ఉండాలా? తల్లిదండ్రులను విడిచి భార్యనే హత్తుకుంటాడు అని ఆయనే చెప్పాడు. వీడు సామాన్యుడు కాదు నాయన, ఏదో భార్య మీద ప్రేమ ఉండాలనుకున్నానే కానీ నన్ను కూడా తండ్రిని వదిలేస్తాడని నాకు తెలియదు. వదిలేశాడు, భార్య ఇచ్చేసరికి తినేశాడు. ఎంత ప్రేమ అండి! అక్కడ ముందు ఎవరికేసింది? సాతాను వచ్చి విత్తనం ఎవరికేసింది? చెడ్డ విత్తనం అమ్మకే నాన్నకే? అమ్మకే. నిజమా? నువ్వెవరు పో అంటే నిజంగా మనం బతికిపోదామండి. నువ్వెవరు పో ఇక్కడి నుంచి, ఏంటి నిజం, ఏంటి అబద్ధం? వెళ్ళు. అడుక్కోవడానికి వచ్చినప్పుడు, అడ్రస్ అడగడానికి వచ్చి మన ఇంటి పక్కలా చూస్తుంటే మీరు ఊరుకుంటారా? బయటకు వచ్చి ఏంటి పని, ఎందుకు అలా చూస్తున్నావు ఇక్కడ పో? ఇవన్నీ తెలుసు మనకి, కానీ ఆది తల్లికి అన్నీ తెలుసు. కనుక 20వ అధ్యాయంలో ఏనన్నా, పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను, కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. ఇప్పుడు విడిచిపెట్టబడ్డాడు, కొంచెము కాలం విడిచిపెట్టబడ్డాడు. కొంచెము కాలం అంటే ఎంతకాలమో తెలుసా మీకు? ఇప్పుడు ఆదాము నుంచి ఇప్పటి వరకును. ఆత్మలు కదా, కొంచెం కాలమే కదండి ఆత్మలు. మనం ఆత్మలం కదా, సైతాను ఆత్మ, దురాత్మ. కొంచెము కాలం విడిచిపెట్టబడవలను. దేవుడు దానికి కొంచెం కాలం ఇచ్చాడు. మన వాళ్ళు ఇస్తున్న లెక్కల ప్రకారంగా ఏమంటే వెరైట్ కాదండి, కన్ఫర్మేషన్ తీసుకోకండి. క్రీస్తుకు ముందు ఆదాము 4000లో వచ్చాడు అంటారు, దానికి సరైనటువంటి ఎవిడెన్స్ లేదు. పోనీ 4000 అనుకుందాం. అందాక మనం ఈ సాతాను గురించి తెలుసుకోవడానికి ఈ కొంచెము కాలం అనే దానికి అంచనా వేయటానికి కొంచెం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆదాము 4000 సంవత్సరాల క్రితం క్రీస్తుకు ముందు ఉంటే, అంటే ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు, 4000 క్రీస్తు నుంచి ఇప్పటికీ 2021, క్రీస్తు నుంచి ఇప్పటికంత 2021, అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 6000
21 అయ్యొక 4 2021 కలిపితే 6021 సంవత్సరాలు 6021 సంవత్సరాలట కొంచెం కాలపడదు దానికి మనకే మాత్రం మనం అల్ప ప్రాణులు మనం బక ప్రాణులు మనం మనం చేసే దురాగతాల వల్ల 1000 నుంచి 70 ఏళ్ళకి పడిపోయిన అమాయక జీవులు మనం అవునా మనం ఎంత దరిద్రులు అంటే ఆ ఇచ్చిన 1000 సంవత్సరాలని నిలబెట్టుకున్నారా మనుషులు అంటే ఏళ్ళకి ఎక్కువ సంవత్సరాలు ఇచ్చి చాలా తప్పు చేశాను దేవుడు వీళ్ళు చాలా తప్పు చేశాను నేను వీళ్ళకి ఎక్కువ సంవత్సరాలు ఇచ్చేసాను కావండి జలప్రళయానికి ముందు అనుకుంటాడు కదా మన తండ్రి ఏమంటాడు ఆరో అధ్యాయం ఆది కాండం ఆరో అధ్యాయం 6 వచనం ఆది కాండం నరులు చెడుతనము భూమి మీద అబ్బాబ్బ చీడ పురుగులండి బాబులు వారి హృదయం యొక్క తలంపులలోని ఆలోచన అంతయు ఎల్లప్పుడు బాబ్రే బాబ్ గ్యాప్ ఉండదు ఎక్కడ చూసినా కంపు విధవలు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకే ఎందుకు చేశాను పాపేశ్వరే నా కడుపును పుట్టకుండా ఉంటేనే మంచిదిరా శరపన చేట విధవా అని తిడతా తల్లి మరికొంతమంది తల్లు నీ బుగ్గెత్తిపోయా అంటారు అంటే నేను కాల్ చేస్తే దూలు ఎగరేసేస్తే పంచభూతాల్లోకి దేవుడు కూడా ఎంత బాధ అనుభవిస్తున్నాడు చూడండి అంత కఠినమైన మాట అంత బాధాకరమైన మాట తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయంలో నొచ్చుకొనెను అప్పుడు వాళ్ళ జీవితకాలాన్ని వీళ్ళు ఎక్కువ కాలం బ్రతకూడదు ఎక్కువ కాలం బ్రతకూడదు అప్పుడు ఆ జీవితకాలాన్ని ఏం చేశాడు ఎంతవరకు తీసుకొచ్చాడు కీర్తన గ్రంథం వచ్చేసరికి 120 కీర్తనలు 90 కీర్తనలు 90 పదవచనం మా ఆయుష్కాలం 70 అధిక బలం ఉంటే ఒక 80 ఇంకొక 10 ఎక్స్ట్రా అంటే 1000 ఆయుష్కాలం కలిగిన వాళ్ళం ఎక్కడికి దిగిపోయాం 70 అంటే సున్నపిడతలు అన్నమాట మనం మంచోళ్ళం కారు వద్దు ఈళ్ళకి ఎక్కువ ఇలా జీవితకాలం ఇవ్వడం వల్ల పెయిన్ నాకు నాయన నీకంటే ఏమంటే ఎందుకండి నేను బడికెళ్ళి కాదండి ఇలా మా అమ్మ బడికి దిగబెట్టి కానీ మా అమ్మ రిటర్న్ వచ్చిన అర్ధ గంటలో మళ్ళీ తిరిగి మా అమ్మ కంటే ముందు ఇంట్లోకి వచ్చి మంచం కింద ఉండిపోయాడు మా నాన్న అనేవాడు ఫోన్ లేవే అడిగి మనసు వచ్చినప్పుడు చదువుకుంటాడు ఇప్పుడు ఎందుకండి తొందర చేత మిమ్మల్ని నోరు మీమన్నానండి మీరు పాడైపోయారు నా కొడుకును పాడు చేస్తున్నారు వాడు జోలికి మీరు రాకండి అని మా నాన్న సైలెంట్ అయిపోయాడు అండి ఎందుకంటే మా నాన్న అమాయకుడు సైలెంట్ అయిపోయాడు బయటికి ఇచ్చింది మంచం ఈ ఒక బడే రెండు బడులు అండి విశాఖపట్నంలో ఉన్న బడులన్నీ తిరిగిస్తాను ఈ బడిలో నుంచి వచ్చేసిన తర్వాత 2 రోజులు ఆ బడికి తీసుకెళ్లేదు మా మరొక బడికి తీసుకెళ్లేదు ఏమాత్రం అని తెలుసుంటే మాత్రం ఈడు మంచోడు కాదండి మా బడిలో వద్దంటారు వాళ్ళు అందువల్ల నేను నన్ను ఎవరు జాయిన్ చేసుకోరు అందుకే మా అమ్మ ఏం చేసింది ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది రే బయటికి రారా అంది చిన్నపిల్లండి నిక్కరేసుకునేవాడిని 2 చేతులు 2 కాళ్ళు వెనక్కి 2 కాళ్ళు వెనక్కి కట్టేసిందండి మధ్యలో కర్ర పెట్టిందండి కర్రకి చేతులకి అదే వెనక కాళ్ళకి చేతులకి వెనక ఇలా 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 కడతారు కదండి ఇందులో కూడా అనమాట వెనక అతల కర్ర పెట్టి నడి రోడ్డు మీద వేసిందండి ఆ ఎండకండి నాకు బాధ తట్టుకోలేక అవమానాన్ని కూడా తట్టుకోలేకపోతే చూసేవాళ్ళందరూ అయ్యో బాబు నా మీద జాలి పడుతున్నారు ఒక అట్లు అమ్ముకునే మా అమ్మ వచ్చింది ఏమ్మా నువ్వు తల్లివి కాదా ఇలాగ అందండి మా అమ్మని అంటే నా ఆవేద అంటే నా యొక్క అమాయకత్వం అనుకుంది నేను పెద్ద కేటుగాడిని అట్లు అమ్ముకునే ఆవిడకి ఏం తెలుసు అట్లను అట్లు అమ్ముకునే ఆవిడకి ఏం తెలీదు
నా వలన నా తల్లి ఎంత బాధపడిందో బడికి వెళ్లకుండా బడిలో నన్ను జాయిన్ చేయకుండా ఏమ్మా నువ్వు తల్లివి కాదా నీ కొడుకు కాదా ఇంత కఠినంగా వ్యవహరిస్తావాడు తల్లి అనగానే అమ్మా వీడు నేను కన్నవాడు నా కొడుకు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చూసారండి మన కేసు పరాభవం అయిపోయింది నన్ను అడి నన్ను సపోర్ట్ చేసిన అడ్వకేట్ కూడా డ్యామేజ్ విముక్తి లేదనుకున్నాను అమ్మా ఇంక నన్ను బడికి వెళ్తానే అన్నాను అప్పుడు జ్ఞానాపురం స్కూల్లో జాయిన్ చేసింది మరి ఆ మాత్రం చదువుకోబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలకైనా దేవుని మహాజ్ఞానాన్ని ప్రకటించగలుగుతున్నాను అవ్వ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకొని ఉంటే నా తల్లిలాంటి మనసు అవ్వకు కూడా ఉంటే కనుక శిక్షించే వాళ్ళని మనం ఏమనుకుంటాం అంటే చెడ్డవాళ్ళు అనుకుంటాం నేను ఎవరినైనా మిమ్మల్ని మందలించినా మిమ్మల్ని ఏమన్నా మీరు బాధపడతారు కానీ అందులో జస్టిస్ న్యాయం ఉంది మీరు బాగుపడాలని నా పిల్లలు కదా నా పిల్లలు బాగుండాలి ఇక మానవ ఆయుష్కాలం ఏమైపోయింది ఎక్కడ 1000 ఏళ్ళు ఎక్కడ 70 ఏళ్ళు ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసాం కీర్తనల నుంచి దావీదు గారి దగ్గర నుంచి క్రొత్త నిబంధనకు వచ్చాం కనబడని మీ జీవం ఏపాటి యాకోబు పత్రిక 4:14 మీ జీవం ఏపాటిది మీ జీవం ఏపాటిది నీ జీవం ఏపాటిది 1000 ఏళ్ళా నీ జీవం నీ జీవం 1000 ఏళ్ళా ఎందుకు రా నీకు 1000 ఏళ్ళు నాకు 500 ఏళ్ళు నోర్మై నీకు 500 ఎందుకురా నీకు 100లో తగ్గించాలి నీకు చివరికి వచ్చేసరికి అరే నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదు నోర్మైపో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అదేండి మన కాలం ఇలాగ ఆవిరి బయటకు వచ్చి వంటగదిలో నుంచి ఆవిరి మన పెనంలో నుంచో డేక్షాలో నుంచి ఆవిరి వచ్చి మన వెంటనే కలిసిపోద్ది అదండి మన మానవ జీవితం మన మానవ జీవిత కాలం ఆవిరి వంటిది అన్నాడు కనుక చిన్న జీవితంలో ఉన్న మనకి 1000 సంవత్సరాలు అనగానే కన్ఫ్యూషన్ ఎక్కువ కలిగిపోతాం మనం మనం శరీరాలు ధరించుకున్న అల్ప జీవులు అల్పకాలం జీవించే వాళ్ళం ఎప్పుడు చస్తామో తెలియని అల్పకాలం ఆయుష్ కలిగిన వాళ్ళం ఇంతలో గడవ అంతలో మాయమైపో ఆవిరి వంటి వాళ్ళం మనకి 6000 సంవత్సరాలు అనేసరికి అబ్బో 6000 సంవత్సరాలే అది శరీరాలలో ఉన్న మనకు ఆ కాలం పెద్దదిగా ఉంది శరీరాలలో ఉన్న మనకు ఆ కాలం పెద్దదిగా ఉంది కానీ ఆత్మలుగా ఉన్న వాళ్ళకి అది వాళ్ళకి ఎంతండి 1000 సంవత్సరాలు ఒక దినం ఇది ఈ క్యాలిక్యులేషన్ మన దేవదూతలకు తీసుకుంటే ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం పేతురు రాసిన 2వ 3వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి ఏమనగా ప్రభువు దృష్టికి ఆత్మలు ఒక దినము 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఒక దినం శరీరాలలో ఉన్న మీకు ఒక దినం ఆత్మలుగా ఉన్న వారికి 1000 ఏండ్లు మీరు 1000 ఏండ్లు మీకు ఎక్కువ వాళ్ళకి 1000 ఏండ్లు ఒక రోజు అలా ఆలోచిస్తే అలా అలా తీసుకుంటే మనకి 1000 ఏళ్ళు బ్రతుకులేదు మనకి అలాగని 100 ఏళ్ళు బ్రతుకులేదు మనకి అలాగని ఇక 80 ఏళ్ళు బ్రతుకులేదు 70 ఏళ్ళు 70 ఏళ్ళు అధిక బలమున్న ఎడల 80 10 10 10 కానీ అది ఇప్పుడు కండిషన్ అది ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్లో ఉండదు అది ఇప్పుడు అది రన్నింగ్లో ఉండదు మన జీవితాలను మనం దేవుని కొరకు కాపాడాలనుకుంటే మన శరీరాన్ని జాగ్రత్త పెట్టుకుంటేనే ఇంకొక 10 కాలాలు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు మామూలుగా అయితే 70 ఏళ్ళకే లోపు వెళ్ళిపోతారు ఒకవేళ మీరు మీ శరీరాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో ఉన్న ఈ బ్యాక్టీరియా ఏది మీ దగ్గరికి రాకుండా ఏది పడితే తినేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉంటే దేవుని కోసమే బ్రతకాలని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దేవుని ఆలోచనలతో మీరు 70 దాటిస్తాడు మిమ్మల్ని 80 వరకు
ఉంచాలనుకుంటే ఉంచుతాడు నీ పరిస్థితిని బట్టి నీ నమ్మకాన్ని బట్టి నీ విధేయతను బట్టి చనిపోయి క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది కానీ మిమ్మును బట్టి శరీరం అందు నిలిచి ఉండుట మరి అవసరం నాకు అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో నేను బ్రతకతాను నేను బ్రతకాలని ఉంది లేదు నేను బ్రతకకూడదని ఉంది నేను బ్రతకకుండా వెళ్ళిపోతే దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోతాను యేసుక్రీస్తు దగ్గరికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండుట మీకోసం అవసరం నేను ఎందుకున్నాను మీకోసమే నాకు అర్థమైంది అది నేను మాత్రమే ఎండుకుండిపోయాను అంటే మిమ్మును బట్టి ఈ పాఠాలు బట్టి ఈ పాఠాలు ఎవరు చెప్తారు వాళ్ళకి ఈ మాటలు ఎవరు చెప్తారు దేవుని మనసు ఎవరు దేవుని మనసు ఇదేని ఎవరు చెప్పగలరు కనుక నువ్వు ఉండాలరా నువ్వు ఉండు మీరు వచ్చేయండి దేవుని పిల్లలారా మనకున్న ఆయుష్కాలాన్ని బట్టి 1000 ఏళ్ళు అంటే మనకు గొప్పదే కనుక మొదటి మానవుడు పుట్టి సుమారు 6021 సంవత్సరం అయింది ఇది కొంచెం సమయమే ఇప్పుడు మానవ కాలం ఆదికాండం నుంచి ఇప్పటి వరకు ఆ ఎస్టిమేషన్ వాళ్ళ అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ 4000 క్రీస్తుపూర్వం అనుకుంటే ఈ 2021 వేసుకుంటే 6021 సంవత్సరాలు ఈ కాలం సాతానుకు తక్కువ కాలం 6000 పెద్ద లెక్క దానికి యుగయుగాలు కాలుతుంది అన్నాడు ప్రకటన గ్రంథంలో అది ఎంతవరకు కాలుతుందట యుగయుగములు 20వ అధ్యాయం అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడి అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగయుగములు యుగానికి 1000 గమనించండి యుగానికి 1000 సంవత్సరాలు యుగాలా యుగమా యుగ యుగములు యుగాలు అంతులేని అఖండమైన అంతులేని కాలం అది ఆఫ్టర్ ఆల్ 60-70 ఏళ్ళు మన జీవితం కానీ మన ఆత్మల జీవితం అది నరకానికి వెళితే యుగయుగాలు యుగం అంటే 1000 యుగయుగాలు అంటే వేలక వేలు అని అర్థం వేలక వేలు కాలిపోద్దది దాని మాట విని భూమి మీద చెడిపోయి మానవ జాతి దేవుని పిల్ల యుగయుగాలు వీళ్ళు కూడా పోతారు అదండి మన ఆన్సర్ ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించండి వాడికి 20వ అధ్యాయం 3వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడుచు పర్యంతము ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు పాతాళములో మూసివేసి దాన్ని ముద్రవేశను అటు పెమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అంటే విడిచిపెట్టబడ్డాడు కొంచెం కాలం ఇది వాడికి ఇది కొంచెం కాలం నీకు ఇది గొప్ప కాలం 6000 సంవత్సరాలు అయిపోయిందని మీరు అనుకుంటారు ఎందుకంటే ముందు తరాల్లో ఎవరున్నారో మన తల్లిదండ్రులే ఉంటారు ఆ ముందు తరాల తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి చాలామంది వాళ్ళకి తెలీదు మనలో కొంతమంది నేను మా తాతయ్యను మా నాయనమ్మని చూశాను కానీ వాళ్ళ తల్లిదండ్రులు నాకు తెలీదు నాకు మా తాతయ్య మా నాయనమ్మ చాలా అరకొరగా తెలుసు ఆ తర్వాత మా మమ్మీ మా డాడీ మా తాతల తరంలో కొంచెమే తెలుసు మా మమ్మీ డాడీ తరం అంతా నాకు తెలుసు నాతో ఉన్న కాలం నా తరం తరతరాలు యుగయుగాలు కాలిపోతారట అక్కడికి వెళ్ళి వీడి కాలం కొంచెమే అట ఎందుకంటే ఈ 6021 సంవత్సరం కూడా వీడికి టైం సరిపోదు ఈ 6021లోనే మొత్తం 790 కోట్ల మందిని మోసం చేస్తాడు ఆలోచించండి ఇప్పుడు మీరు ఎవరంటే దేవునికి అనుకూలంగా ఉంటారు ఏదైనా మనం చెప్పామనుకోండి ప్రతిదీ తప్పు పడుతున్నారు మంచి చెప్పినా తప్పు పడుతున్నారు చెడు చెప్పినా చెడు ఎలాగ తప్పు పడతారు దేవుని కొరకు మంచి మాటలు మీరు ప్రభువులో కలిసిపోండి మీరు బాప్తిసం పొందేసేయండి అని ఎవరు అసలు బయటికి వెళ్ళి చెప్పరండి అమ్మా మీరు పాపాత్మలు కనుక ఆ పాపాలు పోవాలి ఆ పాపాలు పోవాలంటే మీరు మారాలి మీ జీవితాలు మార్చుకోవాలి సమాజానికి
మంచివాళ్ళుగా ఉండాలి మీరు, సమాజాన్ని పాడు చేసేవాళ్ళుగా ఉండకూడదు. ఇయ్యే కదండి మంచి మాటలు సమాజానికి చెబుతున్నాం మనం. తాగండి, తిరగండి, వ్యభిచరించండి, దొంగతనం చేయండి, మోసం చేయండి, దగా చేయండి అని ఎవరికైనా మనం ఇలాంటి వాక్యాన్ని బోధిస్తున్నామా? మంచి బోధిస్తున్నాం, సమాజాన్ని మార్చే బోధ బోధిస్తున్నాం మనం. కానీ చెప్పకుండా చేస్తాడు ఈరోజు. ఎవరు? తనకు కాలము కొంచెమే అని తెలుసుకొని. అంటే ఇప్పుడు ఎవరు విజయంలో ఉన్నారు? దేవుడు విజయకేతనాన్ని ఎగరేస్తున్నాడా? సాతాను విజయకేతనాన్ని ఎగరేస్తుందా? దేవుని పిల్లలందరూ దేవుని క్షోభ పెట్టి సాతాన్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇట్స్ వెరీ బ్యాడ్.